కోహినూర్ వజ్రం పేరు వింటేనే ప్రపంచ దేశాలకు గుర్తుకొచ్చేది ఎంతో ఘన చరిత్ర కలిగిన మన భారతదేశం ఎంతో విలువైన ఈ కోహినూరు వజ్రము ఎన్నో రాజ్యాల్ని చూసింది రాజ్యుల్ని చూసింది ఎన్నో యుద్ధాలు రక్తపాతాల్ని కూడా చూసింది ఐదు వేల సంవత్సరాల పూర్వము భాగవత గ్రంథాల్లో చెప్పుకోబడిన ఈ సమంతకమణియే ఈ కోహినూరు వజ్రం అని చెప్పుకుంటారు వీటి గురించి చూద్దాము సత్రాజిత్తు యొక్క భక్తికి మెచ్చి సూర్యభగవానుడు శమంతకమణిని సత్రాజిత్తుకి వరంగా ప్రసాదిస్తారు సత్రాజిత్తు యొక్క సోదరుడు ప్రసేనుడు వేటకు వెళ్తూ ఆ శమంతకమణిని మెడలో హారంగా ధరించి వెళ్తారు ఆ కాంతికి ఆకర్షితమైన ఒక సింహము ఆ ప్రసేనుణ్ణి చంపేసి ఆ వజ్రాన్ని తన నోటికి కరుచుకొని వెళ్తుంది ఆ సింహం నోట్లోని వజ్రాన్ని చూసి జాంబవంతుడు సింహాన్ని చంపివేసి ఆ ఎంతో విలువైన ఆ వజ్రాన్ని తీసుకొని తన గుహకు వస్తారు వజ్రాన్ని దొంగిలించారన్న అపవాదు శ్రీకృష్ణుని మీద పడుతుంది జాంబవంతుని దగ్గర వజ్రం ఉందని తెలుసుకున్న శ్రీకృష్ణుడు జాంబవంతునితో ఎనిమిది రోజులు భీకర యుద్ధం చేసి అతన్నిని ఓడిస్తారు అప్పుడు జాంబవంతుడు వజ్రాన్ని అప్పగించి తన కూతుర్ని కూడా ఇచ్చి వివాహం చేస్తారు ఆ వజ్రాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుడు సతరాజిత్తుకు అప్పగిస్తారు సత్రాజిత్తు తన చేసిన తప్పును తెలుసుకొని తన కూతురు సత్యభామనిచ్చి వివాహం చేస్తారు వజ్రాన్ని కూడా శ్రీకృష్ణునికి ఇస్తారు శ్రీకృష్ణుడు వజ్రాన్ని తీసుకోకుండా సత్రాజిత్తు వద్దే ఉంచుతారు శతధనుడు సత్రాజిత్తుని చంపి సమంతంగమణిని దొంగిలిస్తాడు ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని చంపుతా చంపుతాడు చనిపోయే ముందు ఈ వజ్రాన్ని శతధనుడు అక్రూరునికి ఇస్తాడు అక్రూరుడు వజ్రంతో కాశీకి పారిపోయి అక్కడ దాన ధర్మాలవి చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు అక్రూరుని క్షమించి ద్వారకకు తిరిగి తీసుకువచ్చి అతని వద్దే ఈ సమంతకమణిని ఉంచుతారు తర్వాత ఈ ద్వారక నీటిలో మునిగిపోయిన తర్వాత వజ్రం ఏమైందో ఎవరికీ తెలియదు సమంతకమణి ఎవరి దగ్గర ఉందో రాజులంతా చంపబడ్డారు ఇలాంటి చరిత్రనే కోహినూరు కూడా కలిగి ఉందనేసి కొంతమంది చెప్పుకుంటారు అది పదమూడవ శతాబ్దం పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ రాజులు పరిపాలించే కాలం అది ఆ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా కూడా వజ్రాల గనులు అనేటివే లేవు భారతదేశంలోనే మొట్టమొదటి వజ్రాల గనులు అనేటివి బయటపడ్డాయి ఈ కోహినూరు వజ్రము ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనుల్లో బయటపడింది ఈ కొల్లూరు గనుల్లో నుంచి తీసిన ఈ కోహినూరు వజ్రాన్ని అప్పుడు కోహినూరు అని పేరు లేదు దీన్ని ఆ కాకతీయ రాజులు వాళ్ళ కులదేవత అయిన భద్రకాళి అమ్మవారి ఎడమ కంటిలో అమర్చారు ఈ భద్రకాళి ఆలయము మనకు హనుమకొండ వరంగల్ మధ్యలో ఉంటుంది ఈ వజ్రాన్ని చూడండి ఈ అమ్మవారి యొక్క ఎడమ కంటిలో వీళ్ళు అమర్చారు అప్పటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ కాకతీయ రాజ్యంలోని సిరి సంపదల గురించి దక్షిణాది రాజ్యాల్లోని ఈ వజ్ర వైధర్యాల గురించి తెలుసుకుని కాకతీయ రాజ్యంపైకి దండెత్తి వచ్చారు రాజు యొక్క ఖిల్జీ యొక్క సేనాపతి మాలిక్ కఫూర్ ఈ కాకతీయుల పైన దండెత్తి అక్కడున్న మొత్తం ఎంతో విలువైన సంపదను అంతటిని దోచుకున్నాడు అంతేకాకుండా ఎంతో విలువైన కోహినూరు వజ్రాన్ని దోచుకొని ఢిల్లీకి తీసుకొని తమతో పాటే తీసుకొని వెళ్ళిపోయారు ఈ విధంగా అది ఢిల్లీ చేరింది అక్కడ నుండి ఈ వజ్రం ఎంతోమంది రాజుల చేతులు మారింది ఖిల్జీల దగ్గర నుంచి తుగ్లక్లు తుగ్లక్ల నుంచి ఇబ్రహీం లోడీ ఈ విధంగా ఈ వజ్రాన్ని తీసుకున్నారు పదిహేను వందల ఇరవై ఆరు మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీలో మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించారు అప్పుడు ఈ కోహినూర్ వజ్రము ఆయన వద్దకు మొఘలుల దగ్గరికి వచ్చింది దీని గురించి బాబర్ తన యొక్క బాబర్ నామాలో వివరించున్నారు అప్పుడు ఈ వజ్రాన్ని బాబర్ వజ్రం అనేసి పిలుస్తూ ఉండేవారు ఈ మొఘలు తర్వాత ఎన్నో చేతులు మారాయి బాబర్ నుంచి హుమయూన్ హుమయూన్ నుంచి అక్బర్ అక్బర్ నుంచి జహంగీర్ తర్వాత షాజహా దగ్గరికి వచ్చింది షాజహా ఈ వజ్రాన్ని తన యొక్క నెమలి సింహాసనంలో అమర్చడానికి విదేశాల నుండి ఒక వజ్రాల పనిచేసే అతన్ని పిలిపించారు ఈ వజ్రాల పనిచేసే అతను ఏడు వందల తొంభై మూడు క్యారెట్లు గల ఈ కోహినూరు వజ్రాన్ని నూట ఎనభై ఆరు క్యారెట్లకి తరిగించి ఈ నెమలి సింహాసనంలో అమర్చాడు దీనికి ఇది ఇదంతా నచ్చని షాజహా అతన్ని శిక్షించాడు షాజహా కుమారుడు ఔరంగజేబు సొంత తండ్రినే షాజహాన్ని జ జరసాలలో వేయించాడు అతని శిక్షించాడు తర్వాత దీన్ని ఈ కోహినూర్ వజ్రాన్ని భద్రంగా వేరే చోట దాచారు తర్వాత పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో పర్షియన్ రాజైన నాదిర్ షా ఢిల్లీపై దండెత్తి ఓడించి ఢిల్లీని మొత్తాన్ని దోచుకున్నాడు అక్కడ అపార సంపదను తనతో పాటే తీసుకెళ్లాడు దాంట్లో ఈ కోహినూర్ వజ్రం కూడా ఉంది ఈ కోహినూర్ వజ్రానికి కోహినూర్ అని మొట్టమొదటిసారిగా ఈ నాదిర్షా అనే పేరు పెట్టాడు కోహినూర్ అంటే వెలుగుల కొండ అనేసి అర్థము మౌంటైన్ ఆఫ్ లైట్ అంటారు నాదిర్షా నెమలి సింహాసనాన్ని ఈ కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు అంటే నేటి ఇరాన్కు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లిన కొద్ది సంవత్సరాలకే నాదిర్ షా హత్యకు గురయ్యారు ఆయన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ ఆయన దగ్గరకు ఈ కోహినూర్ వజ్రం చేరింది ఆయన కూడా పదిహేడు వందల డెబ్బై రెండులో హత్య చేయబడ్డాడు ఆయన తర్వాత ఆయన మనోవడికి షా షుజా దుర్రానికి రాజ్యం దక్కింది ఇతని తండ్రి తైమూర్ ఇతనికి ఇద్దరు సోదరులు ఇద్దరు రాజ్యం కోసం షా షుజాదుర్ రాణిని చంపడానికి ప్రయత్నం చేశారు అందుకనేసి షా షుజాదుర్ రాణి తన కుటుంబాన్ని తీసుకొని లాహోర్కు వచ్చేశారు ఆ సమయంలో కోహినూరు వజ్రం అతని దగ్గరే ఉనింది పంజాబ్ని పాలించే సిక్కు రాజు రంజీత్ సింగ్ తన రాజ్యాన్ని లాహోర్ వరకు విస్తరించి ఉన్నారు షా షుజాదుర్ రాణి రంజిత్ సింగ్ దగ్గరికి వెళ్ళి తనను రక్షిస్తే తన వద్దనున్న విలువైన ఈ వజ్రాన్ని తనకిస్తాననేసి ఒప్పందం చేసుకున్నారు రంజిత్ సింగ్ ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారు తర్వాత కోహినూరు వజ్రం రంజిత్ సింగ్ దగ్గరికి వెళ్ళింది ఈ కోహినూర్ వజ్రాన్ని తను తన మరణానంతరం పూరిలోని జగన్నాథ ఆలయంలో ఉంచాలనేసి వీలునామా రాయించారు అలా కొద్ది సంవత్సరాలకి రంజిత్ సింగ్ చనిపోయారు చనిపోయిన తర్వాత అతని కుమారుడు దిలీప్ సింగ్ ఆయన వయసు పదమూడు సంవత్సరాలు అప్పుడు రంజిత్ సింగ్ చనిపోయారు అని తెలుసుకున్న బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ చిన్నవాడు దిలీప్ సింగ్ చిన్నవాడు కావడంతో దాన్ని తమ రాజ్యంలో కలుపుకోవాలని చూశారు అందుకే యుద్ధం చేసి దాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నారు డల్హౌసీ చిన్నవాడైన దిలీప్ సింగ్కి చెప్పి ఆ కోహినూరు వజ్రాన్ని అప్పటి ఇంగ్లాండ్ రాణి విక్టోరియాకి బహుమతిగా ఇప్పించారు ఈ విధంగా ఈ కోహినూరు వజ్రం అనేది భారతదేశం నుండి పద్దెనిమిది వందల యాభైలో జూలై మూడున ఇంగ్లాండ్లోని బకింగ్హమ్ ప్యాలెస్కు చేరింది బింగ్హం ప్యాలెస్లో కొద్ది సంవత్సరాలు ఉంచిన తర్వాత దీని యొక్క షైనింగ్ తగ్గిందనేసి షైనింగ్ పెట్టి దాన్ని కిరీటంలో అమర్చమనేసి ఒక వజ్రాల పని చేసి అతనికి అప్పచెప్పారు ఇతను నూట డెబ్భై ఆరు క్యారెట్లు కలిగిన ఈ వజ్రాన్ని నూట ఐదు క్యారెట్లకి తగ్గించారు తగ్గించి కిరీటంలో అమర్చారు చూడండి అప్పటి నుంచే విక్టోరియా రాణి కాణించి అందరూ రాణులే ఈ కిరీటాన్ని ధరిస్తూ వచ్చారు విక్టోరియా రాణి వీలునామాలో కూడా తన తర్వాత కూడా తన వంశంలో స్త్రీలే దీ దీన్ని ధరించాలనేసి పురుషులు ఒకవేళ రాజులైతే వారి భార్యలు ధరించాలి అనేసి వీలునామా రాశారు అంటే ఇది పురుషులకు శాపంగాను స్త్రీలకు వరంగా ఉంటుంది స్త్రీలు మరియు దేవతలు ఈ కోహినూర్ వజ్రాన్ని ధరించవచ్చును ఈ చూడండి కోహినూర్ వజ్రము మన భారతదేశంలో కాకతీయులు ఖిల్జీలు తుగ్లాక్లు పర్షియన్లు ఆఫ్ఘనిస్తాన్ ముఘల్స్ పర్షియన్స్ ఆఫ్ఘన్స్ దాటుకొని బ్రిటన్కి వెళ్ళింది బ్రిటన్ రాణి చనిపోయిన తర్వాత ఆమె కుమారుడు చార్లెస్ ప్రిన్స్ అయ్యారు చార్లెస్ యొక్క భార్య కెమెల్లాకు ఇప్పుడు ఈ కోహినూర్ వజ్రం అనేది దక్కుతుంది ఈ కిరీటాన్ని ఆమె ధరిస్తుంది ఈ విధంగా మన కోహినూరు వజ్రం బ్రిటన్కి వెళ్ళిపోయింది